यस नमस्ते अंडी वेलकम टू सुरेश हिंदी अकाडमी मरी वीडियो चूस्तुन्नटुवंटि वाळ्ळु हिंदी की संबंधिंचिनटुवंटि विवरालु समाचारं तेलुसुकोवडं कोसं फस्ट आफ् आल् मा सुरेश हिंदी अकाडमी अने याप नि इंस्टाल चेसुकोंडि मी पेरु मोबाइल नंबर ईमेल ऐडी एंटर चेसि रिजिस्ट्रेशन चेसुकोनि మీకు కావాల్సినటువంటి కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చండి. అది తెలంగాణ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, జేఎల్ కావచ్చు, గురుకుల కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టెట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కావచ్చు, జేఎల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సెట్ కావచ్చు, యూజీసీ నెట్ కావచ్చు. ఇలాంటి అన్ని కోర్సులు ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, తర్వాత మెటీరియల్ కూడా ఫ్రీగా పంపించడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ వీడియో దేనికోసం రూపొందించడం జరుగుతుందంటే సో ముఖ్యంగా గురుకులాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా వార్తల్లో వచ్చినటువంటి విషయం చూద్దాం. 9000 పైచిలుకు పోస్టులు గురుకులాలలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వాటిని నోటిఫై చేసి ఆ గురుకులాలలో రిక్రూట్మెంట్ చేసేటటువంటి బోర్డుకి కూడా అధికారులు రోస్టర్ని సమర్పించడం జరిగింది. సో రిజర్వేషన్ వారీగా ఉండేటటువంటి రోస్టర్ని సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన హిందీ అభ్యర్థులు తెలంగాణ గురుకులాలలో రెండు పోస్టులకి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారండి. అది ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీకి, రెండవది టీజీటీ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్. ఈ రెండింటికి అర్హత కలిగి ఉన్నారు. సో వారందరి కోసం అని చెప్పేసి సిలబస్ ఏముంటుంది అనేది తెలియజేయడం కోసమే ఈ వీడియో రూపొందించడం జరుగుతుందండి. మరి చివరి వరకు మిస్ అవ్వకోకుండా ఈ వీడియోని చూడండి, పూర్తి సమాచారం లభిస్తుంది. అయితే నేను ఇప్పుడు వివరించబోయేటటువంటి ఈ పేపర్, ఇక్కడున్నటువంటి ఈ పేపర్ 2017 నోటిఫికేషన్ పేపర్ అండి. ఈసారి రాబోయేటటువంటి నోటిఫికేషన్లో అర్హతలకు సంబంధించి కానీ, సిలబస్కి సంబంధించి కానీ, ప్యాటర్న్కి సంబంధించి కానీ చాలా మార్పులు ఉంటాయండి. ముఖ్యంగా ప్యాటర్న్కి సంబంధించి చాలా మార్పులు ఉంటాయి. గతంలో 3 పేపర్లు ఉండేవి, ఇప్పుడు 2 పేపర్లకే కుదించే అవకాశం ఉంది. ఏదేమైనా సిలబస్ అంతా కూడా టోటల్ ఉంటుంది. అయితే ఆ 3 పేపర్లను తగ్గించి 2 పేపర్లుగా మార్చే అవకాశం ఉంది. సిలబస్ అయితే ఎవ్రీ టాపిక్ చదవాల్సిందే. లాస్ట్ 2017లో ఇచ్చినటువంటి టోటల్ సిలబస్ అయితే ఉంటుంది, కానీ 2 పేపర్లలాగా మాత్రమే ఉంటుంది. మరి ఏ పేపర్లో ఏ సిలబస్ ఉంటుంది అనేటటువంటిది ఒక అంచనా మేరకు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే ఫైనల్ కాదండి. మీరు వింటున్నటువంటి ఈ అభ్యర్థులు ఏం చేయాలంటే, సిలబస్లో ఏ టాపిక్లు ఉన్నాయో వాటిని మెటీరియల్ గ్యాదర్ చేసి కానీ లేదా మన యాప్లో జాయిన్ అయ్యి కానీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. రాబోయే 15 రోజుల్లో 15 డేస్లో నోటిఫికేషన్ రాబోతుంది. సో అయితే పేపర్ 2కి సంబంధించి మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేస్తున్నాము. పేపర్ 2లో మార్పులు చేర్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏవి ఉండవండి. పేపర్ 1నే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి అది ఇంకా మనం స్టార్ట్ చేసుకోలేదు. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను, లేదా సిలబస్ బయటికి వచ్చిన తర్వాత, ఆథరైజ్డ్ సిలబస్ బయటకు వచ్చిన తర్వాత సో ఆ యొక్క వీడియోస్ రికార్డ్ చేయడం ప్రారంభిస్తామండి. మరి ఒకసారి చూద్దాం. పేపర్ 1కి అదే టీజీటీకి పీజీటీకి సేమ్ సిలబస్ అండి, ఏ మార్పులు లేవు. పీజీటీకైనా టీజీటీకైనా మన హిందీ అభ్యర్థులకి సేమ్ సిలబస్. డెప్తి రేంజ్ మారుతుంది అంతవరకే, అంతకుమించి ఇంకేమీ తేడా అయితే పెద్దగా ఉండదండి. మరి సో మొదటిగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్లో దాదాపుగా 5 కేటగిరీలకు సంబంధించినటువంటి పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు ఉండబోతున్నాయండి. ఆ 5లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్లో ఉంటాయండి. బీసీ వెల్ఫేర్లో కొన్ని పోస్టులు, ఇవి 2017 నాటివండి. దీన్ని మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోకూడదు. ఇంతకంటే పెరుగుతుంది ఈ స్కేల్ కూడా. అంటే మీరు తీసుకోబోయేటటువంటి స్కేల్ కూడా మీకు పీఆర్సీ రాకముందు ఉన్నటువంటి స్కేల్ అండి. ఇప్పుడు పీఆర్సీ వచ్చింది, ఇది పూర్తిగా డబల్ అయిపోయిందండి, డబల్ అయిపోయింది. అంటే ఒక పీజీటీ టీచర్కి గతంలో 31,460 రూపాయలు బేసిక్ ఉంటే ఇప్పుడు దాదాపుగా 60,000 రూపాయలు ఉందండి. ఇంకా దానికి ఎక్స్ట్రా టీఏ డిఏలు ఇవన్నీ యాడ్ చేసుకుంటే దగ్గర దగ్గరగా 90,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. జాగ్రత్తగా, మీరు సాధించబోయే ఉద్యోగం దగ్గర దగ్గరగా 90,000 రూపాయల శాలరీ అందించబోయే జాబ్. దీనికోసం మీరు ఖచ్చితంగా 6 నెలల పాటు కఠిన పరిశ్రమ చేయవలసిందే. ఇక్కడ బద్దకించారో, ఇక్కడ నిర్లక్ష్యం చేశారో,
ఈ యొక్క నెలకు 90,000 తెచ్చిపెట్టే ఉద్యోగం మీ చేతుల్లో నుండి జారిపోయినట్లే. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే తరతరాలు బాధపడాల్సిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా ఒక్కసారి జాబ్ సాధిస్తే తరతరాలు సుఖపడే అవకాశం కూడా ఉందండి. మరి టోటల్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలే నేను తెలియజేస్తానండి. ఇక రెండవ కేటగిరీ తెలంగాణలోని ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళవండి. ఇక్కడ కూడా మన హిందీకి సంబంధించి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ సో మరి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్ళవండి. సో ఇది కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో సో మరి వెల్ఫేర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ చూడండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వాళ్ళవండి. సోషల్ వెల్ఫేర్ పీజీటీ పోస్టులు వీటన్నింటికి ఈ 5 కేటగిరీ పోస్టులలో హిందీ పీజీటీ పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నోటిఫికేషన్లోనే భర్తీ చేయబోతున్నారు. ఇక అదేవిధంగా తెలంగాణ మైనారిటీస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అండి. సో కాబట్టి ఓవరాల్గా బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీస్ ఈ 3 కేటగిరీల పీజీటీ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయండి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పీజీటీకి అయితే ఎంఏ హిందీ కంప్లీట్ చేసి ఉండాలండి. ఎంఏ హిందీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైనా ఒక గుర్తింపు పొందినటువంటి యూజీసీ ద్వారా గుర్తింపు పొందినటువంటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి సో పీజీ ఈ ఎంఏ హిందీ కంప్లీట్ చేసి ఉండాలండి. ఓకేనా? నెక్స్ట్ ఇక సిలబస్ ఏముంటుంది, ముఖ్యంగా సిలబస్ వివరాలు తెలియజేయడం కోసమే అండి. ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు క్లియర్గా ఈ కొత్త నోటిఫికేషన్లో ఉన్న వివరాలు తెలియజేస్తాను. ఇది పాత నోటిఫికేషన్ అండి. ఓకేనా? సో కాబట్టి కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. మొదటిగా పేపర్ 1 సిలబస్ ఏముంటుందనేది మనం ఒక్కసారి గమనిద్దామండి. ఎస్ చూడండి, సో మరి పేపర్ 1 సిలబస్ తెలియజేస్తున్నానండి. ఇది పేపర్ 1 సిలబస్. ఓకేనా? చూడండి, పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా ఉందండి. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈ 3 టాపిక్లు పేపర్ 1లో ఉంటాయండి. మరి సెక్షన్ 1 జనరల్ స్టడీస్, ఇందులో భాగంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించిన వివరాలు, సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక అభివృద్ధి సంస్కరణలు, సామాజిక సంస్కరణలు, సోషల్ కల్చర్, సివిలైజేషన్ హెరిటేజ్, సామాజిక సాంస్కృతిక నాగరికత, సంస్కృతి సంప్రదాయాలు, కళలు. సో అందులో కూడా భారతదేశానికి సంబంధించిన కళలు సంప్రదాయాలు, తెలంగాణకి సంబంధించినటువంటి కళలు సంప్రదాయాలు. మరి జనరల్ సైన్స్ ఉంటుందండి. సో మరి ఈ సైన్స్, సైంటిఫిక్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించినటువంటి విజయాలు, సక్సెస్లు, వీటికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి వివరాలు, మరి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో మరి తెలంగాణ మరియు భారతదేశంలో ఆర్థిక వికాసానికి సంబంధించినటువంటి వివరాలు, బడ్జెట్లు, ప్రణాళికలు, పథకాలు ఇవన్నీ ఉంటాయి. మరి సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ, హిస్టరీ ఉంటుందండి. సో ఇది జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చే ఈ 8 టాపిక్లు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్నటువంటివి. తర్వాత జనరల్ ఎబిలిటీస్ అండి, సెక్షన్ 2లో. మరి ఇది అనాలటికల్ ఎబిలిటీస్, అనాలిటికల్ ఎబిలిటీస్ అండి. దీంట్లో లాజికల్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో అంటే రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఏదైనా ఒక టేబుల్ కానీ, సెట్స్ కానీ, మాత్రికలు కానీ, లేదా పై డయాగ్రామ్ కానీ, లేదా సాంఖ్యక శాస్త్రానికి సంబంధించినటువంటి గణిత లెక్కలు ఉంటాయండి. మరి మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో విలువల విద్య మరియు ఔద్యోగిక శిక్ష, సో ప్రొఫెషనల్ వ్యావసాయిక విద్య అనేటటువంటి దానిపైన కూడా మనకి బిట్లు వస్తాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి మనకి కొన్ని బిట్లు రావడం జరుగుతుంది. ఇవి జనరల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మరి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుందండి, ఇది జనరల్ ఎబిలిటీస్. ఇక్కడంతా కూడా ఆర్థమాటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది ఈ సెక్షన్ 2లో అండి. ఇక సెక్షన్ 3 బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండి. మరి ఇందులో ఇంగ్లీష్ గ్రామర్ టోటల్గా ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, గ్రామర్లో ఆర్టికల్స్, టెన్స్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్స్, వర్బ్స్, మోడల్, అదేవిధంగా ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్,
సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, అదేవిధంగా రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, కండిషనల్స్ అండి, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మరి తర్వాత వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, అదేవిధంగా రిలేటెడ్ పేర్ ఆఫ్ వర్డ్స్, తర్వాత ఈడియమ్స్, ఫ్రేజెస్, ప్రావర్బ్స్, ఇవన్నీ కూడా పేపర్ వన్లో భాగంగా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా వర్డ్ అండ్ సెంటెన్సెస్కి సంబంధించి, సో చూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఇన్, సరైనటువంటి పదాన్ని సెలెక్ట్ చేయండి అని కానీ, సెంటెన్స్ అగ్రిమెంట్ కానీ, ఇదంతా ఎర్రర్స్ అండి. పూర్తిగా శుద్ధి కీజీ అనే పేరుతో మనకి హిందీలో ఇస్తాడు, ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటటువంటి పేరుతో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కాంప్రహెన్షన్, అంటే ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాని కింద రెండు మూడు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో అది కూడా రాయాలి. స్పెల్లింగ్ టెస్ట్, అదేవిధంగా స్పాటింగ్ ఎర్రర్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క పేపర్ వన్లో భాగంగా ఉన్నటువంటివి అండి. ఒక్కసారి చూడండి, పేపర్ వన్లో సో జనరల్ స్టడీస్ ఉంటుంది, జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది, సో బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, ఈ మూడు భాగాలు ఉంటాయండి. మరి దేనికి ఎన్ని మార్కులు అనేటటువంటిది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలియజేస్తాను. ఇప్పటి వరకు అభ్యర్థులంతా కూడా వినాల్సింది ఏ టాపిక్లు ఉన్నాయి, మీరు ప్రిపరేషన్ చేయడానికి ఏ టాపిక్లు కావాలో నేను తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాని గతంలో ఇది 150 మార్కులకి పెట్టినటువంటి ఎగ్జామ్ అండి, ఈసారి 100 మార్కులకి తగ్గించేస్తూ ఉన్నారు. కాబట్టి దేనికి ఎన్ని మార్కులు ఉంటాయనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను తెలియజేస్తాను. ఇక సబ్జెక్ట్ పేపర్ చూద్దామండి. సో సబ్జెక్ట్ పేపర్ గతంలో సబ్జెక్ట్ పేపర్ని కూడా రెండు పేపర్లుగా ఇచ్చాడు, ఇప్పుడు అలా కాదు, సబ్జెక్ట్ పేపర్ అంతా ఒకే పేపర్గా ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలు చూద్దామండి. ఓకేనా? ఎస్, మన హిందీ పేపర్ని చూద్దాం, మిగతావి మనకు అవసరం లేదు. హిందీ భాషా శిక్షణ ఉంటుందండి, అంటే హిందీ మెథడాలజీ. ఈ మెథడాలజీ వేరు, అదేవిధంగా మీరు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మెథడాలజీ వేరు, కొంత డిఫరెంట్గా ఉంటుందండి. సో హిందీ భాషా శిక్షణ్, ఓకేనండి. నెక్స్ట్ తర్వాత ఇందులో చూడండి, భాషకి ప్రకృతి, సో లాంగ్వేజ్ యొక్క నేచర్ గురించి ఉంటుంది. భాషా శిక్షణ్, లాంగ్వేజ్ టీచింగ్ గురించి. బాల వికాస్, కొంత సైకాలజీ కూడా ఉంటుందండి. భాషా పాఠ్యక్రమం ఉంటుంది. అదేవిధంగా పాఠశాల విషయవస్తు, గద్య భాగాన్ని, ఉపన్యాసాలను, పద్యాలను, నాటకాలను, నిబంధాలను ఏ విధంగా బోధించాలి అనేటటువంటివి ఉంటాయి. భాషా కౌశల్, సో లాంగ్వేజ్ స్కిల్స్ గురించి మనకి సో అడగడం జరుగుతుంది. అదేవిధంగా భాషా అధిగమకే సంసాధన్, అంటే టీఎల్ఎం గురించి అండి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మరి భాషాక మాపన ఏవం మూల్యాంకన్, సో మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అధిగమ క్షమత ఆర్ అసాధారణ అక్షమ బచ్చే, అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండి, వికలాంగులు మరియు ప్రతిభాశాలి పిల్లలు, మానసిక వికలాంగుల విద్యకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా భాషకి సంబంధించిన రోజువారీ జీవితంలో చేయబడినటువంటి విధానాలు, చట్టాలు, సో అదేవిధంగా పాఠ్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలపైన కూడా మనకి బిట్లు వచ్చే అవకాశం ఉందండి. సో ఇది మెథడాలజీలో ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్లు. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దేనికి ఎన్ని బిట్లు, ఎక్కడి నుండి ఎన్ని బిట్లు వస్తాయి, ఏ పుస్తకాలు చదవాలి, వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనే విషయాలు నేను తెలియజేస్తాను. ఇక ఇంకా కూడా చూడండి, మరి ఇదే కాకుండా పేపర్ టూలో హిందీ సాహిత్యకి విధాయే ఔర్ విశేషతాయే, అంటే గద్య వికాస్ ఉంటుందండి. గద్య భాగానికి సంబంధించి ఉపన్యాస్, కహానీ, నిబంధ, ఏకాంకి లేదా నాటక, యాత్రావృత్తాంత దైనికి, సంస్మరణ్, రేఖాచిత్ర, ఆత్మకథ, జీవని, ఇవన్నీ కూడా ఉంటాయండి. మరి యూనిట్ నెంబర్ టూలో ప్రాచీన మధ్యకాలం అండి, అంటే ఇది ప్రాచీన కాలం అంటే ఆదికాలం అండి, హిందీ సాహిత్యంలో ఆదికాలానికి సంబంధించిన బిట్లు. మధ్యకాలనగా మళ్ళీ రెండు వస్తాయండి, సో అందులో భక్తి కాల్ ఉంటుంది, అదేవిధంగా రీతి కాల్ ఉంటుంది. రెండు కాలాలలో ఉండే కవులు, వారికి సంబంధించిన కావ్యాలు, వారికి సంబంధించిన రకరకాల ప్రవృత్తులు, వాదాలు, వీటన్నింటిపైన మనకు బిట్లుండే అవకాశం ఉంది. తర్వాత ఆధునిక కాలండి, ఆధునిక కాలంలో కూడా మళ్ళీ మనకు ప్రధానంగా ఏమేమి వస్తాయంటే చూడండి, భారతేందు యుగం వస్తుందండి. తర్వాత రెండవ కాలంగా ద్వివేది యుగం వస్తుందండి, ద్వివేది యుగం వస్తుంది. ఇక మూడవది ఛాయావాది యుగం వస్తుందండి. నాలుగు ప్రగతివాది యుగం వస్తుంది. తర్వాత ప్రయోగవాది యుగం వస్తుందండి. తర్వాత నయీ కవిత వస్తుందండి. వీటన్నింటి నుండి ఇక్కడ వచ్చేటటువంటి అందరు కవులు, వారి యొక్క కావ్యాలు,
వారి యొక్క రకరకాల ప్రవృత్తులు వాదాలపైన బిట్లు అడిగే అవకాశం ఉంది. యూనిట్ నెంబర్ 4, హిందీ భాషపైన ఇతర సాహిత్యాల యొక్క ప్రభావం. అదేవిధంగా ఇతర భాషల ప్రభావం, హిందీ భాషపైన ఇతర భాషల ప్రభావం అండి. సో ఇది కొత్త టాపిక్ అండి. సో మరి దీన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి హిందీ భాష ఆరు ఉపభాష బోలియా ఆల్రెడీ మన యాప్లో చెప్పుకొని ఉన్నామండి. ఇది టోటల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరి హిందీ భాష సాహిత్యంలో కావ్య శాస్త్రం ఉంటుందండి. సో మరి ఛందస్సు, అలంకారాలు, రస సిద్ధాంతం గురించి ఉంటుంది. మరి 7వ యూనిట్ అంతా భాషా తత్వాలు, వ్యాకరణమే అండి. సో ఇందులో శబ్ద విచార్, శబ్ద భేద్, సంజ్ఞా సర్వనామ విశేషణ క్రియ ఇవన్నీ ఉంటాయి. సో అదేవిధంగా ఉపసర్గ, ప్రత్యయ, తర్వాత లింగ, వచన, కారక, కాల్, మరి అదేవిధంగా ఏకార్థి, భిన్నార్థి, పర్యాయ పదాలు, విలోమార్థి, ఇంకా కూడా చూసుకున్నట్లయితే తత్సం, తద్భవ్, దేశజ, విదేశీ, తర్వాత వాక్య సంరచన అంటే సరళ సంయుక్త మిశ్రిత వాక్యాలు, వాచ్, కర్తృవాచ్, భావవాచ్, కర్మవాచ్ గురించి, సంధి సమాసాలు, ముహావరే లోకోక్తియ, జాతీయాలు, సామెతలు అంటామండి తెలుగులో వాటి నుండి, వర్తని, స్పెల్లింగ్ గురించి, మరి చాహియే మరియు అపనా ప్రయోగ్, ఈ రెండింటిని ఏ సందర్భంలో ఎలాగ ప్రయోగించాలి, ఇవి ప్రయోగించినప్పుడు వాక్యంలో ఏ మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇంకా యూనిట్ నెంబర్ 8 టోటల్ వ్యాకరణమే మళ్ళీ అడగడం జరుగుతుంది. అయితే యూనిట్ నెంబర్ 7లో అప్లైడ్ టైప్, కనిపెట్టండి మార్చండి అనే టైప్లో అడుగుతాడు. యూనిట్ నెంబర్ 8లో పరిభాషలు అడగడం జరుగుతుందండి. పరిభాషలు అడగడం జరుగుతుంది, పరిభాష అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 9గా అనువాదం ఉంటుందండి. ఇది కొత్త టాపిక్, ఎక్కడ దొరకదు, జాగ్రత్త. మరి అనువాదం యొక్క ఆవశ్యకత, మహత్వం ఉంటుంది. అనువాదం యొక్క రకాలు ఉంటాయండి. మరి కొన్ని తెలుగు, హిందీ భాషల్లో వ్యాకరణాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి కూడా మనకు కొన్ని బిట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకా పాఠ్యపుస్తక ఆధారిత్ అంటే కంటెంట్ ఉంటుందండి. ఇక్కడ కంటెంట్ అంటే 6th class నుండి 10th class వరకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్స్ నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి కవులు, రచయితలు, ఆ పాఠంలో ఉండేటటువంటి మ్యాటర్, సో ఆ పాఠం యొక్క నేపథ్యం ఏమి, సో ఆ పాఠంలో వచ్చే క్యారెక్టర్లు, చరిత్ర, చిత్రణ్, మరి ఆ పాఠం యొక్క భాషా శైలి ఏ విధంగా ఉంది, సో వీటన్నింటికి సంబంధించి మనల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సేమ్ సిలబస్ టీజీటీకి కూడా అండి. ఓకేనా? సో కావాలిస్తే నేను ఒకసారి, ఇది పీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ అండి. సో చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మరి ఇదే విధంగా మరి టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ని కూడా మనం ఒక్కసారి చూద్దాం. టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ని కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఏ మాత్రం మార్పులు, చేర్పులు అనేటటువంటివి ఉండవండి. సో మరి చూడండి ఒక్కసారి, ట్రైనీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలు, ఎన్ని పోస్టులు ఉన్నాయి గతంలో అనేటటువంటివి, ఇవి 2017 నాటివండి. ఇది 2017 నాటి బేసిక్ మీ శాలరీ. సో ఇప్పుడు పూర్తిగా డబల్ అయిపోయాయండి. మరి అదేవిధంగా వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా మరి మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. సో ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న సిలబస్ని మాత్రం మీరు చూడండి. అదేవిధంగా ఇందులో సో మనకి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కూడా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో కూడా ఇవి ఇస్తాడు. ఇది ఓల్డ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలండి. ఎందుకైనా మంచిదని మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. చూడండి, టీజీటీలో కూడా సేమ్ జనరల్ స్టడీస్ ఉంది, అదేవిధంగా జనరల్ ఎబిలిటీస్ ఉంది, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉంది. సేమ్ అన్నీ అవే టాపిక్లే, అన్నీ అవే టాపిక్లే అండి. ఏ ఒక్కటి మారలేదు, ఏ ఒక్కటి మారలేదండి. సో అదేవిధంగా పేపర్ 2 కూడా చూడండి, మన హిందీకి సంబంధించిన సిలబస్ పీజీటీకి, టీజీటీకి సేమ్ సిలబస్ ఉంటుందండి, ఏ మాత్రం మారదు. చూడండి, హిందీ భాషా శిక్షణ్. ఓకేనా? సో అన్నీ కూడా 8 యూనిట్లు ఉండాల్సింది, 8 యూనిట్లు. సో ఓకే, ఇందులో 10 యూనిట్లు ఉన్నాయి పీజీటీలో కూడా, సేమ్ 10 యూనిట్లు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా హిందీ సాహిత్య విధాయే, ప్రాచీన మధ్యకాల్, ఆధునిక కాల్, అదేవిధంగా భాషా సాహిత్య, భాషా బోలియా, కావ్యశాస్త్ర, వ్యాకరణ్, తర్వాత ఇంకా కూడా వ్యాకరణ్, అనువాద, తర్వాత పాఠ్యపుస్తక ఆధారిత్, 2 సేమ్ సిలబసే అండి. మరి టీజీటీకి, పీజీటీకి సేమ్ సిలబసే ఉంటుంది.
ఒకదానికి ప్రిపేర్ అయితే ఇంకొక దానికి ప్రిపేర్ అయినట్లే లెక్క. సో కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన యాప్లో కోర్సు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. టీజీటీ గురుకులాకి సంబంధించి పేపర్ టూ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. పేపర్ టూ సిలబస్ మాత్రమే చెబుతూ ఉన్నాము. పేపర్ వన్ సిలబస్ అనేటటువంటిది అది సపరేట్గా మీరు పే చేయాల్సి ఉంటుందండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను దాని వివరాలు తెలియజేస్తాను. సో మరి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే చూడండి 9381883349 ఇది మా వాట్సాప్ నెంబర్ అండి. ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. సో ఏదైనా సరే మెసేజే పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేసినా లిఫ్ట్ చేసేంత టైం మన దగ్గర ఉండదండి. మెసేజ్ పెడితే మేమే మీకు కాల్ చేస్తాం. టైం దొరకగానే మేమే మీకు టైం కాల్ చేస్తామండి. ఓకేనా? సో తప్పకుండా మీరు దీనికోసం చేయాల్సిందంటలా ఏంటంటే ఈ సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇలాగ మీకు కనిపిస్తుంది. ఇందులో స్టోర్ అని కింద కనిపిస్తూ ఉంది కదండి, స్టోర్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ని టచ్ చేయండి. టచ్ చేయగానే ఇందులో ఉన్నటువంటి టోటల్ కోర్సులన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఏవైతే మేము కోర్సులు పబ్లిష్ చేసి ఉన్నామో అందులో తెలంగాణ గురుకులాకి సంబంధించినటువంటి కోర్సు కూడా ఉందండి. సో ఇలాగ స్టోర్ని టచ్ చేయండి. తర్వాత కొద్దిగా పైకి జరిపి ఆల్ కోర్సెస్ అనేటటువంటిది ఒకటి ఉంది, దాన్ని టచ్ చేయండి. అందులో తెలంగాణ గురుకుల్ హిందీ అనేటటువంటిది కనిపిస్తుంది చూడండి, ఇక్కడ తెలంగాణ గురుకుల హిందీ. ఓకేనండి, టిఎస్ గురుకుల హిందీ అని ఆ కోర్సు పైన ఇలాగ టచ్ చేయండి. దీని వాల్యూ వచ్చేసి 6000 రూపీస్ అండి. బై నౌ పైన టచ్ చేయండి. తర్వాత మీ స్టేట్ని, సో తెలంగాణ అనేటటువంటి స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అండి. పేమెంట్కి ఇలాగ పేమెంట్ అడగడం జరుగుతుంది. సో మరి కొద్దిగా పైకి జరిపినట్లయితే మీకు ఫోన్పే, గూగుల్ పే లాంటివి కనిపిస్తాయండి. దానిపైన టచ్ చేసి మీ ఫోన్పే సీక్రెట్ నెంబర్ని ఎంటర్ చేశారంటే ఆ కోర్స్ టోటల్గా అందులో ఉన్న వీడియోస్ అన్నీ మీకు ఆర్డర్ వైజ్గా వచ్చేస్తాయండి. సో ఎలా వస్తాయనేటటువంటిది మళ్ళీ నేను ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కోర్సును పబ్లిష్ చేస్తున్నాం, ఆల్ సబ్జెక్ట్ అనేటటువంటిది. ఇక్కడ కంటెంట్ని టచ్ చేస్తున్నట్లయితే ఓకేనండి. సో ఇందులో ఆల్ సబ్జెక్ట్ వీడియోస్ అనేటటువంటిది ఉంటుందండి. ఇందులో చూడండి అన్నీ బాలవిక, సైకాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ సాహితీ కానీ ఇలాగా ఈ రకంగా పేర్చి పెట్టినట్లుగానే మీకు మీ తెలంగాణకి సంబంధించినటువంటి గురుకుల పీజీటీ టీజీటీకి సంబంధించిన సో ఏదే ఏ ఆర్డర్లో అయితే మనకి సిలబస్ ఇచ్చాడో అదే ఆర్డర్లో పేర్చడం జరిగి ఉంటుందండి. మీరు దేన్ని టచ్ చేసుకున్నా సరే ఈ రకంగా హిందీ వ్యాకరణాన్ని టచ్ చేయండి. సో వ్యాకరణంలో సంజ్ఞ కావాలి అని అనుకుంటే చూడండి, సో ఈ సంజ్ఞకి సంబంధించిన ఏ వీడియోనైనా సరే మీరు ఈ రకంగా ప్లే చేసుకొని చూసుకోవచ్చు అండి. ఓకేనా? ఏ వీడియోనైనా సరే మీరు చూసుకోవచ్చు. ఓకేనండి? సో ఎస్, మరి తప్పకుండా మా యొక్క సౌకర్యాలు, సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు మా యాప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని టచ్ చేసినట్లయితే డైరెక్ట్గా యాప్ మీ యొక్క మొబైల్లోకి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.